లేర్లేకుండా పోస్తాను, రోజుకి మూడు సార్లు కోటలు పోయడం, ఆ కోట పోసిన తర్వాత ఎందుకే మళ్ళీ పోవడం చేయడం ఎంత చేస్తున్నారు. సాప తయారు కావడానికి 9 రోజులు పట్టింది. చిన్న పీసు ఎలా కట్టి కట్ చేస్తాం, చిన్నది చిన్నది. వారం రోజులు పట్టింది సార్, రోజుకి 8 రోజులు పట్టుకుంటు సార్. అలా పోయినా పోయినా పంచదార మామిడి పండు కనిపిస్తుంది. పంచదార చక్కెర రెండు గిన్నెలు రసం పంచదార రెండు గిన్నెలు రసం అయితే పంచదార అండి కేజీ 120 రూపాయలు సార్. మాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది, 100 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి జ్యూస్కి షుగర్కి అంత కలిసి 80 రూపాయలు ఖర్చు అవుతుందండి. జ్యూస్కి మామిడి పండు 12 వేలు అవుతుందండి సార్. మామిడి పండు షుగర్ సరే అది ఇది యాడ్ చేస్తే 2 టన్నులు కాయైతే 4 షుగర్ బస్తాలు పడితే ఇది అది కలిసి 500 కేజీ మామిడి తయారవుతుంది. మాకు 100 రూపాయలు అయితే 100 రూపాయలు అమ్ముతుంది. 400 కేజీలు చక్కెర చేస్తే 500 కేజీలు వస్తారు అంటే జ్యూస్ బరువు రాదు, వెయిట్ రాదు సార్. పంచదారే వెయిట్ వస్తుంది, జ్యూస్ వేసామనుకోండి 500 కేజీ జ్యూస్ బరువు కూడా రాదు. రెండు గిన్నెలు రసం వేస్తారు సార్, జ్యూస్ ఎక్కువ జ్యూస్ ఎక్కువ వేసినా కానీ వెయిట్ రాస్తారు. ఓన్లీ ఉప్పు జ్యూస్ చేసినా కూడా మనకి రంగు రాదు సార్, ఈ సర్వ్ వచ్చేసి రాదు అని టేస్ట్ రాదు. కుటుంబం అంతా కలిసి తయారు చేసేస్తే మంచిది, కుటుంబం అంతా కలిస్తాయి. అంట్లో మాడిపోయి తయారు చేస్తుంటే మాకు కేజీకి 20 రూపాయలు కూడా రాదు సార్. 20 రూపాయలకి మేము ఇక్కడ సంవత్సరం పడుతూ తాను రాయాలంటే రాజానగరం పట్టుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్లో ఎత్తుంటే 10 ట్రావెలింగ్ చార్జీలు ఓన్లీ వచ్చి ట్రావెలింగ్ చార్జీలు 10 రూపాయలు కట్టాలి. ఇంకా మాకు కేజీ వచ్చి 10 రూపాయలు అవుతుంది. నిల్వ ఆగదు సార్, ఇంట్లో పెట్టి సార్.
ఆత్రేయపురంలో కోల్డ్ స్టోర్ ఇది ఎప్పుడు పూందరేకులకి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు సార్. మామిడి పండు కాసుకోవడానికి మామిడి పండు కాయ పెడితే నాలుగు రోజులు వర్షం వచ్చేటప్పుడు కాయలు పాడైపోతున్నాయి సార్. మొన్న నాలుగు రోజులు వర్షం వచ్చినప్పుడు కాయలు పాడైపోయి సాంబు కలర్ మారుతుంది సార్. అందుకని ఏంటంటే మామిడి పండు మనం స్టోరేజ్ వేసుకున్నా మామిడి పండు స్టోరేజ్ వేసుకున్నా మనకు ఒక వేళ నాలుగు రోజులు వర్షాలు వచ్చినా పాడవకుండా స్టోరేజ్ లో ఉంటాయి సార్. అందుకని ఆత్రేయపురంకు స్టోరేజ్ కావాలి కావాలి. తర్వాత అండి మాకు మీరు వచ్చి మాకు ఎంతో మేలు చేస్తారని ఎందుకంటే ఎందుకంటే గ్రూప్ రన్ చేసుకున్నాం మాకు పూతరేకులు తయారు చేసుకుంటున్నాం సార్. ఆ పూతరేకులకి జిఎస్టీ అంటున్నారు ఇది అంటున్నారు సార్. జిఎస్టీ ఇస్తాను అంటున్నారండి పూతరేకులకు జిఎస్టీ బంగారు షాప్ లోకి వెళ్ళి బంగారం కొనాలంటేనే జిఎస్టీ పడుతుందని బంగారాలు కూడా వేసుకుంటూ మానేస్తున్నారు లేడీస్. అసలు బంగారం అంటేనే లేడీస్ కి మేమేమో పూతరేకులు ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం 8 రూపాయలు పూతరేకు ఇప్పుడు కూడా 8 రూపాయలు అమ్మాలి సార్. అదే రేట్ అమ్ముతున్నాండి జిఎస్టీ అండి. 50 వేలు జిఎస్టీ అనేది ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ఏ రకంగా చేయాలి ఏదైనా వ్యాపారం చేసుకుంటాం ట్యాక్స్లు పడతాయి పడతాయని ఆఫీసర్స్ వచ్చి దీనికి జిఎస్టీగా ఎంతైతే మీరు ఇస్తారో అది మీకు ఎనికి ఇచ్చాడు కదా.